భూములపై వాటి యజమానులకు ఉన్న హక్కులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలన్న అద్భుతమైన ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పనకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నిజానికి ఈ చట్టం రావాలని ప్రతిపాదించింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. ఈ చట్టంపై ఏపీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు మెడకాయ మీద తలకాయలేని వెర్రి వెంగడప్పల్లా మాట్లాడుతున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా నోటికొచ్చింది వాగుతున్నారు. వీరి కోతలకు అనుగుణంగా పచ్చ మీడియా పిచ్చి రాతలు రాసుకుపోతోంది. ఈ చట్టం వస్తే ప్రజల భూములను ప్రభుత్వం లాగేసుకుంటుందంటూ వెర్రిమొర్రి కథలు చెబుతున్నారు బాబు అండ్కో. ఇలాంటి విద్వేషాలు రగిల్చే కూతలు కూస్తున్న టీడీపీ జనసేనలతోనే బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆ బీజేపీకి ఏపీలో పురంధేశ్వరి చీఫ్గా ఉన్నారు. రెండు రాజకీయ పార్టీలు, అవి కూడా తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలు, కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టంపై విషం చిమ్ముతోంటే పురంధేశ్వరి కనీసం ఖండించలేదు. ఇటువంటి విష ప్రచారం మంచిది కాదని మాట వరసకు కూడా అనలేదు. ఎందుకంటే విషం చిమ్ముతున్నది తన మరిదే కాబట్టి. బీజేపీ సూచించిన చట్టాన్ని అవమానించినా పురంధేశ్వరికి బాధ అనిపించకపోవడం దుర్మార్గమే అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదే ఒరిజినల్ బీజేపీ నేతలు అయితే బీజేపీని అవమానపరిస్తే తట్టుకోలేరు. దానికి ఉదాహరణ పార్టీ సీనియర్ నేత ఎడ్లపాటి రఘునాథ భావే. తమ మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనలు ఏ మాత్రం అవగాహన లేకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా విష ప్రచారం చేయడం కరెక్ట్ కానే కాదని రఘునాథ బాబు విమర్శించారు. ఇది కేంద్ర ప్రభుత్వం చెబితేనే ఏపీ ప్రభుత్వం రూపకల్పన చేసిన చట్టమని, ఇది చాలా మంచి చట్టమని రఘునాథ బాబు అంటున్నారు. మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఎవరైనా మమ్మల్ని కూడా ఒకసారి దాని మీద సంప్రదించుకోవాలి కదా. ఇలాంటి వాటిల్లో ఒక ముఖ్యమైన నాయకులు ఎవరైనా మాట్లాడేటప్పుడు దాని రిపర్కషన్స్, ఇంప్లికేషన్స్, కాంప్లికేషన్స్ అవన్నీ ఆలోచించి లోతుగా అధ్యయనం చేసి దాని గురించి ఒక మాట్లాడాలి. కానీ మీ ఆస్తులన్నీ లాగేసుకుంటారు, తీసేసుకుంటారు, ఇవన్నీ ఏదో చేసేస్తారు, మీకేమీ లేదు అని ఒక భయాందోళనలు, ఒక అపోహలు క్రియేట్ చేయటం దురదృష్టం. ప్రభుత్వాలు ఎక్కడైనా ప్రజల భూములు లాక్కుంటాయా? అది జరిగే పనేనా అని ఆయన మండిపడ్డారు. అది సాధ్యం కాదండి. ఒక రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, ఒక వ్యవస్థ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ పైగా సెంట్రల్ గవర్నమెంటే చేయమన్నప్పుడు ఇదంతా చేపట్టినప్పుడు ఇవన్నీ ఎలాగే సాధ్యం? చంద్రబాబు, పవన్లు మాత్రం తాము విషం చిమ్ముతున్నామని తెలిసే బరితెగిస్తున్నారు. ల్యాండ్ గ్రాబర్స్ కు చెక్ చెప్పి భూ యజమానులకు రక్షణ కల్పించే చట్టాన్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని బాబు, పవన్లు సిగ్గు లేకుండా అంటున్నారు. దీనికి భూ కబ్జా కోరు అయిన రామోజీరావు వంత పాడుతున్నారు. భూములకు సంబంధించి అక్రమాలు ఎన్ని రకాలు చేయొచ్చు, చట్టాల్లో ఉన్న లొసుగులు వాడుకొని ఏ రకంగా ఎంత చేయొచ్చు, మొత్తం దాని అంతా మినిస్కూల్ చిన్న సైజులో అక్కడ దొరుకుతుంది. అక్కడ ఎప్పుడు పెడతారో తెలియదు మరి, కానీ ఇక్కడ ఉంటే ఈ యాక్ట్ వస్తే మొత్తం దొరికేవాడు. తెలంగాణలో ఆయన తప్పించుకున్నాడు. అంటే ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో, ఆక్రమణలకు పాల్పడుతున్నారో వాళ్ళే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూసి ఈరోజు భయపడుతున్నారు. చిత్రం ఏంటంటే, కొద్ది వారాల క్రితమే రామోజీకి చెందిన టీవీ ఛానల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మీ భూమికి భద్రత ఉంటుందని, అది చాలా మంచి చట్టమని కొనియాడుతూ కథనాన్ని ప్రసారం చేశారు. ఇప్పుడు తమ టీడీపీకి ఓట్లు అడగడానికి ఏ అస్త్రమూ లేకపోవడంతో ప్రభుత్వంపై బురద జల్లడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్టును వక్రీకరిస్తున్నారు. పురంధేశ్వరికి మాత్రం బీజేపీ ఇచ్చే పదవి కావాలి, బీజేపీ ఇచ్చే ఎంపీ టికెట్ కావాలి, ఎన్నికల్లో ఓడితే ఏదో ఒక నామినేటెడ్ పదవి కావాలి. కానీ బీజేపీ ప్రతిష్ట దెబ్బతిన్నా ఆమెకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. తన తండ్రికి తాను, చంద్రబాబు నాయుడు కలిసి వెన్నుపోటు పొడిచి కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీకి ఇవి చివరి ఎన్నికలని ఆమెకు అర్థం కావడంతో మరిదిని, ఆ పార్టీని ఎలాగైనా నిలబెట్టాలని ఆమె అనుకుంటున్నారు. అందుకోసం ఎంతకైనా తెగించాలని అనుకుంటున్నట్లున్నారు. ప్రజలు వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు నిపుణులు.